हाय फ्रेंड्स, ఈ వీడియోలో వచ్చేసి గో టు మీటింగ్ ఆన్లైన్ కాన్ఫరెన్స్ లింక్ అనేది ఎలా క్రియేట్ చేశారు అండ్ గో టు మీటింగ్ లో ఎలా జాయిన్ అవుతారు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్ లో గో టు మీటింగ్ అని సెర్చ్ చేయండి. గో టు మీటింగ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అవ్వండి, అకౌంట్ లేకపోతే స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రోమ్ అనే ఆప్షన్ అడుగుతుంది. ఆ క్రోమ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గో మీటింగ్ అనేది సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ డీటెయిల్స్ అనేటివి అడుగుతుంది. డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ నొక్కండి. సైన్ అప్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు గో టు మీటింగ్ అనేది ఓపెన్ అవుతుంది సైట్. ఇప్పుడు మనకు గో టు మీటింగ్ అనే సైట్ అనేది ఓపెన్ అయింది. ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందులో మీటింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఐడి అనేది అక్కడ ఎంటర్ చేసి జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ జాయిన్ని క్లిక్ చేయండి. లేకపోతే మీటింగ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీటింగ్ టైటిల్ అడుగుతుంది. మీటింగ్ టైటిల్ అడిగిన తర్వాత వన్ టైం మీటింగ్ అని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత డేట్ టు టైం సెట్ చేసుకుని సేవ్ నొక్కిన తర్వాత మీకు అనేది ఒక లింక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లింక్ వచ్చేసి మీరు ఎవరెవరికి పంపిస్తే వాళ్ళందరూ ఆ మీటింగ్లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద కాపీ వచ్చింది కదా, ఆ కాపీని క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ లింక్ని వేరే వాళ్ళకి పంపిస్తా, అది ఎలా జాయిన్ కావాలో కూడా చూపిస్తా. చూడండి, ఇప్పుడు గో టు మీటింగ్లో ఎలా జాయిన్ కావాలో మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ లింక్ని వచ్చేసి నేను వాట్సాప్లో వేరే వాళ్ళకి పంపిస్తున్నా. చూడండి ఒకసారి, వేరే వాళ్ళకి ఆ లింక్ని పంపించిన తర్వాత యాక్సిస్ కోడ్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత గో టు మీటింగ్ అని ఓపెన్ చేయండి. గో టు మీటింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు జాయిన్ కావడానికి మీరు సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కాపీ అయిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత జాయిన్ మీద క్లిక్ చేస్తే మీరు మీటింగ్లో అనేది జాయిన్ అవుతారు. మీటింగ్ ఇంకా జాయిన్ కావాలి కాబట్టి వెయిటింగ్ ఫర్ అని మనకు అడుగుతుంది.